ఫ్యూచర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ లో 10 వెంచర్స్ సక్సెస్ చేసి నెల్లూరు సమీపంలో నరుకూరులో 120 ఎకరాల మెగా వెంచర్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు బుచ్చిలో ఎక్కడ లేని విధంగా డెవలప్మెంట్స్ చేస్తున్నారు. సుమారు 4 ఎకరాలలో వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ సిలబస్ తో చైర్మన్ రామసుబ్బారెడ్డి గారు కన్స్ట్రక్షన్ త్వరలో స్టార్ట్ చేస్తున్నారు. అలాగే ఎన్కేఆర్ పౌల్ట్రీ అండ్ కృష్ణారెడ్డి గారు బుచ్చిలో అతిపెద్ద ఫంక్షన్ హాల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఒక పెద్ద సూపర్ మార్కెట్ కి కూడా ప్లాన్ జరుగుతోంది. ఆల్రెడీ ఎన్నో ప్లాట్స్ బుక్ అయిపోయాయి. ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ లో కూడా లభిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పటిదాకా మా యాంకర్స్ మీకు ఇచ్చే ఉంటారు. అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన మన మోస్ట్ బ్యూటిఫుల్ గ్రాడ్యుయేట్ శ్రీ లీలా గారు, హార్డ్లీ వెల్కమ్. అంటే మనకి గుర్తొచ్చే ఒక తెలుగు అమ్మాయి అనగానే ఫస్ట్ గుర్తొచ్చే హీరోయిన్ ఎవరన్నా ఉన్నారు అంటే శ్రీ లీలా గారు. పెళ్లి సందడితో స్టార్ట్ చేసి టుడే నా ఆ కుర్చీని మడత పెట్టి అని చెప్పేసి నిజంగా మడతెట్టేశారనమాట. అండ్ ప్రతి ఒక్కరి ఇంట్లో శ్రీలీలా అనగానే ముందు గుర్తొచ్చే మాట మన అమ్మాయి, మన తెలుగింటి అమ్మాయి. అండ్ యు నో వాట్, యాక్చువల్లీ ఆ కళ్ళల్లో తెలుగుతనం ఉట్టి పడుతూ ఉంటుంది. సీరియస్ గా చెప్పాలంటే తను ఉంటే ఎంత క్యూట్ గా ఉంటది. అండ్ తను డాన్స్ చేస్తూ ఉంటే నేనైతే మై మర్చిపోతూ ఉంటాను అనమాట. నేనే కాదు మా కుర్రకారులు అందరూ అసలు ఇంకా అన్ని పక్కన పెట్టేసి తనను మాత్రమే చూడడం జరుగుతుంది తన పర్ఫార్మెన్స్. ఫ్యాన్స్ చూడండి ఒకసారి ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఫ్యాన్స్ అందరూ ఒకసారి గట్టిగా, మన నెల్లూరు క్రౌడ్ అంటే ఎలా ఉంటుందో. సూపర్ గైస్. సో మరి కుర్చీని మడత పెట్టి మన మనసు దోచుకున్న శ్రీలీల గారి చేతికి ఇద్దామా? అక్కడ కుర్చీని మడత పెట్టారు, ఇక్కడ స్టేజ్ ని మడత పెట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. అది ఆవిడ చేతులకి ఇచ్చేద్దాం ఒకసారి. ఓకే వచ్చి ఏం చెప్పారంటే ఈ కార్యక్రమంలో శివధనస్సు వీర కొట్టారంటే దాని గురించి చర్చ. అమ్మ చూడన్నా పొద్దుందాకా మంచి కుట్టిన ధనుసు, ఇగో ఇప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేదాకా మంచి కుట్టేది. ఇప్పుడు స్టేజ్ ఎక్కే ముందు ఎవరో వీరగొట్టి పక్కన పెట్టారు. దీని గురించి మాట్లాడటానికి మా పెద్దన్న మా చంద్రబాబు నాయుడు అన్న పిలిచినాం అన్న. ప్లీజ్ వెల్కమ్ చంద్రబాబు నాయుడు అన్న. తమ్ముళ్ళో ఆ విధంగా ముందు పోవాలి. ఈరోజు చూస్తా ఉంటే ఇంద్రప్రస్థలో మామూలుగా లేదు, చాలా తక్కువ ధరలకి ప్లాట్లు కూడా ఇస్తా ఉన్నారు. మరి ఇవాళ చూస్తే అక్కడ చూడండి ఆ చెల్లెమ్మ ఎల్లో కలర్ శారీ కట్టుకొని ఉంది. తప్పకుండా నువ్వు మాదానివే అమ్మా, కానీ పక్కనే పింక్ శారీ కట్టుకొని ఉంది, నీకు మాకు సంబంధం లేదమ్మా. ఆ విధంగా ముందు పోవాలి. మరి ఇవాళ ధనస్సు విరగొట్టాలని చెప్పారు. మేము విరగొట్టి ఉంటే దాని మీద ఎల్లో పెయింట్ వేసేవాళ్ళం, దానికి మాకు సంబంధం లేదు. సో ఈ వెంచర్ గురించి, అద్భుతమైన వెంచర్ గురించి నేను మాట్లాడతాను, కానీ అంతకన్నా మా తాత గురించి మీకు చెప్పాలి. 1940 లో మా తాత గారు ఎవడాడు ఏం చేశాడు? బుద్ధిందర నీకు కారు ఎవడది? డబల్ జీరో డబల్ జీరో. ఆ కారు నాదిరా? నాకు అప్పటికే డౌట్. ఆ కారు బ్లాక్. మీరు సారీ అండి, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారు కారు బయట పెట్టండి. సారీ సార్. పక్క జరిగింది. ఇది రాని రోజు మళ్ళీ చాచి అల్లుకున్న రోజు. జాబిలెత్తి ఈ చిన్నదాని చూడకుంటే నీకు వెన్నెలేది. ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మళ్ళీ చాచి అల్లుకున్న రోజు. నామది పూవది వాడిపోతూ ఉన్నది, చిన్నది చెవిడి చిత్రహింసే అయినది,
నిన్ను తలచుకుమతి చెడిపోను, దేవుడా నిదిగులైపోను. పైకి బాధగ కనపడనే, మనసు పలికిన మనిషినిలే. నామది పువ్వది వాడిపోతూ ఉన్నది. సో తేజు డెవలపర్స్, ఇవాళ నేను నెల్లూరుకి వచ్చానంటే స్పెసిఫిక్లీ ఫర్ తేజు డెవలపర్స్, ద కొత్త ప్రాజెక్ట్. ఎన్నో ప్రాజెక్ట్స్ చూశాను హైదరాబాద్లో కూడా, మోస్ట్ ఆఫ్ ద టైం మేము అక్కడే షూటింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి. సో అలాగే ఒక కొత్త వెంచర్ స్టార్ట్ చేశారు, ఒక కొత్త ప్రాజెక్ట్ అండ్ అందరూ 100 acres. అండ్ ఇక్కడ నేను వచ్చినప్పుడు కూడా చూశాను ఆ బిల్డింగ్స్ అండ్ దేర్ ప్లాన్స్ అండ్ చాలా డిఫరెంట్గా ఒక పెద్ద స్కేల్లో ప్లాన్ చేశారు. సో ఆల్ అమ్యూనిటీస్ దట్ ఆర్ దేర్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్ ఇస్ అవైలబుల్ టు యూ ఇన్ నెల్లూరు ఇప్పుడు. సో అందరూ ఐ థింక్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇంద్రప్రస్థ. సో అందరూ ఫర్ షూర్ చాలా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా టు ది ఎంటైర్ అండ్ మా లక్కీ.